గురుగారు, చాలామంది ఇండ్లలో ఏమంటారంటే మాకు ప్రశాంతత లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి లక్షలు కోట్లు పెట్టి యాగాలు పూజలు చేయిస్తూ ఉంటారు, అయినా ప్రశాంతత దొరకదు, ఎందుకంటారు? అదేనండి, వాళ్ళు చూయించుకునే విధానంలో లోపం ఉంటుందండి. జాతకం చూయించుకునే చూయించుకునే లోపంలో, ఓకే, వాళ్ళు కలిసే లోపంలో, అది కూడా కర్మలో ఒక భాగమే. మనం వాళ్ళని ఎవరినో చూయించుకునే వాళ్ళని అనలేం, ఎందుకంటే వాళ్ళ కర్మ బాగుంటే వాళ్ళ కరెక్ట్ సరైన గురువు దొరుకుతాడు. సరైన కర్మ లేదనుకోండి దొరకడండి, అది అనుభవించాల్సిన టైం వచ్చేంత వరకు అనుభవించాల్సిందే. ఇంతెందుకండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇండియాలో 160 కోట్ల జనాభా ఉన్నారండి. ఒకరి జాతకానికి ఒక జాతకానికి పోలిక ఉండదండి, ఒక జాతకానికి ఒక జాతకానికి అసలు పోలిక ఉండదు. క్విట్ ఆపోజిట్ ఉంటుందా? క్విట్ ఆపోజిట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక హీరో జాతకానికి నా జాతకం నక్షత్రం రాశి లగ్నం డేటు టైము పుట్టిన టైము ఇవన్నీ సేమేనండి. మరి అతను సూపర్ స్టార్, మనం ఇట్లెందుకనివ్వండి? ఎందుకంటారు చెప్పండి, మీరే చెప్పాలి, మీరు జ్యోతిష్యులు కదా గురుగారు. అదేనమ్మా, ఇవి ఏందైతుందంటే కొన్ని 30 సెకండ్లేనమ్మా. 30 సెకండ్లు 30 సెకండ్స్ డిఫరెన్సా? డిఫరెన్స్ పుట్టినప్పుడు. ఓకే, పుట్టినప్పుడు 30 సెకండ్ల లోపం ఉన్న గ్రహాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గురుగ్రహం ఉందండి, వాళ్ళు చాలా చదువుకున్నోళ్ళు, ఇది సముద్రం లాంటిదండి, ఒక అంతం లేదు జ్యోతిష్యానికి. నేను కూడా మొత్తము ఎక్కడో ఒకడ, జస్ట్ 1% అయినా మిస్ కావచ్చు, ఎక్కడన్నా నయత కావచ్చు, ఎందుకంటే నేను దేవుణ్ణి అని చెప్పలేను. ఇక అట్లా అయినప్పుడు ఇక మనకు దేవునికి మనకు తేడా ఏంటండి, ఏం లేదు కదా అండి. కాబట్టి మీరు ఒక విషయంలో గమనించుకోవాలండి, ఎక్కడ విషయంలో గమనించుకోవాలంటే, ఒక గురువు ఉంది, గురువు జ్యోతిష్యుడు చూసినప్పుడు కరెక్ట్ పద్ధతిలో ఉంటుందండి. 5వ స్థానంలో మంచి తన స్థానంలోనే ఉంటుంది. 2 రకాలండి జ్యోతిష్యంలో, శనివర్గం గురువర్గం 2 రకాలు ఉంటాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మీరున్నారు, మీరు శనివర్గంలో పుట్టారు, శనివర్గంలో పుట్టితే గురువర్గం వాళ్ళనే అట్రాక్ట్ అవుతారు, శనివర్గం వాళ్ళకి అట్రాక్ట్ కారు. ఓకే, ఎందుకంటే ఈ వర్గాలు వర్గాలు కుదరవు. ఓకే, యూనో ప్లస్ మైనస్ కలిస్తేనే అట్లుంటుంది అన్నట్టు, ఇది ఒక ఒక లెక్క ఉంటుంది. కాబట్టి ఈ గురువు అన్ని గ్రహాలు బాగుంటాయండి కొందరికి, కానీ ఏది పట్టుకున్నా మట్టి అవుతూ ఉంటుంది. కొందరికి అన్ని గ్రహాలు 9కి 9, 12కి 12 గ్రహాలన్నీ చెత్త చెత్తగా ఉంటాయి, కానీ వాడు ఎప్పుడు చూడు కారణమే తిరుగుతూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే, ఒక్కొక్క గ్రహాన్ని మిగతా, ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకోండి, బ్యాట్స్మెన్ ఆడడానికి వేయండు, మిగతా వాళ్ళు వీళ్ళు ఆడాలే గెలవాలని కొందరు కోరుకుంటారు. అబ్బా లేదురా, వీడు మొన్ననే వచ్చిండు బాగా, వీడు గెలిస్తే మన రెప్యుటేషన్ మనది పోతుంది, వీడు తొందరగా అవుటే రావాలని కొందరు చూస్తారు. వాళ్ళ లోపల మనసులో ఏముందో తెలియదు కదండి. కాబట్టి ఈ గ్రహం నడుస్తుంటే కూడా ఒక్కొక్కసారి చెడు చూపు చూస్తే, ఒక్కొక్కసారి మంచి చూపు చూస్తాయి. అది 30 సెకండ్లకు ఒకసారి చూడొచ్చు, 30 నిమిషాలకు ఒకసారి చూడొచ్చు, ఒక్కొక్కసారి 3 గంటలకు కూడా పట్టచ్చు. అలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తా, కవల పిల్లలు పుడతారు, జస్ట్ 2 నిమిషాలు 1.5 నిమిషం తేడాతోనే అవుతుంది. అవునా? ఇద్దరు ఒకటేలాగా ఉంటారు, ఇద్దరు ఒకటే చేస్తారు, కానీ వాడు ఏం చేసినా ఏం రాదు, ఒకడు విపరీతమైన షార్ప్ అయిపోతాడు. ఎందుకు? ఇద్దరు కవల పిల్లలే కదా. అట్లాంటప్పుడు కొందరు కవల పిల్లలు ఉంటారండి, ఇద్దరికిద్దరు షార్పే ఉంటారు. ఇలాంటి సందర్భాలలో అది లేట్ చేసింది, అప్పుడు ఆ గ్రహం చూపడం అనేది లేట్ చేసింది. ఇక్కడ 30 సెకండ్ లోపటినే చూసినాయి వంకర, ఓకే, క్రాస్గా అట్లా.
ఈ విధంగా మనం అంచనాలు వేయాలండి. గ్రహాన్ని గ్రహచారాన్ని చూసేటప్పుడు చాలా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలండి. కుండలు చూసేటప్పుడు నాకు తెలిసినంత మట్టుకు ఒక 4 అవర్స్ పడుతుందండి కంప్లీట్ జాతకాన్ని చెక్ చేయాలంటే. 4 అవర్స్ ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే 4 అవర్స్ పడుతుంది. దాని తర్వాత మనం వాళ్ళను సున్నితంగా వాళ్ళకి ఎక్కేయడానికి మినిమం 1.5 అవర్ పడుతుంది. ఎందుకంటే నువ్వు ఈ టైంలో ఈ పని చేసినావు, ఈ టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఇంత నొక్కేసినావు అని చెప్పి డైరెక్ట్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఎంత అట్ట అవుతారండి. అవును, కాబట్టి చాలా సున్నితంగా ఏది చేసినా గ్రహాలు చేసినాయని చెప్పాలి, వాళ్ళు చేసినాయని చెప్పద్దు. మీ గ్రహ ప్రభావితం వల్ల ఇలా జరిగిందని చెప్పాలి అంతే. ఓకే ఓకే అట్లా.